नमस्ते ना पेरु नरेश वेलकम टू रेट्टीवी विनायक चवती अनगाने मुंदुगा गुर्तोच्चेदी खैरताबाद महाविनायकुडु खैरताबाद महाविनायकुडिकि ओक प्रत्येकमैन शैली उंदी शिल्पी आ विनायकुनि चेक्के तीरु आ विनायकुडिलो उंडे कल्लल्लो उंडे तेजस्सु अच्चं दिवि नुंडि आ महाविनायकुडे भूमिकि दिगि वच्चाडा अनि अनिपिस्तू उंटुंदि హైదరాబాద్లో ఈ యొక్క మహావినాయకుడిని ఒక ఫీట్తో మొదలు పెట్టడం జరిగింది. కీర్తిశేషులు శంకరయ్య సింగారి శంకరయ్య గారు ఈ యొక్క వినాయకుడిని వినాయక చవితి ఉత్సవాలను హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఒక ఫీట్తో ప్రారంభమైన ఈ యొక్క వినాయక వేడుకలు ఈరోజు 61 ఫీట్లతో ఇక్కడ వినాయకుడిని నిలబెట్టుకుని పూజలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఈసారి 68వ గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడికి తెలంగాణ గవర్నర్ తమిళసైయన్ అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా తారలు సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతిసారి ఈ యొక్క ఖైరతాబాద్ మహావినాయకుడికి కుడివైపు ఎడమవైపు ఇతర దేవతల విగ్రహాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈసారి కూడా ఆ మహావినాయకుడి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఆ మహావినాయకుని ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రీదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం శ్రీ గణేదక్షరాయ నమః. స్వామి ఈరోజు కుడివైపున తొండం పెట్టి ఉన్నారు. అంటే స్వామి ఎప్పుడూ కూడా కుడి పక్కన చూస్తున్నాడంటేనే మనందరికీ కూడా అదృష్ట భాగ్యంగా ఈ సంవత్సరం భాగ్యనగరంలో ఈ శుభకృతి నామ సంవత్సరంలో మేలు జరగాలని అనిపిస్తున్నాడు. అలాగే ఈ టీవీయే రెడ్ టీవీ, రెడ్ అనగానే ఎరుపు, ఎరుపు అంటేనే శక్తి. అటువంటి శక్తి కుమారుడే ఈ గణపతి. అటువంటి కుంకుమ ఏ విధంగా మన ఆజ్ఞాచక్రములో కుంకుమ పెడతామో ఆజ్ఞ ఇచ్చేటువంటి గణపతిగా ఈనాడు మనకి ఇక్కడ వెలిచాడంటే ఈ రెడ్ టీవీ చాలా గుడ్డుగా ఆనందభాగ్యంగా ఇక్కడ జరిపిస్తున్నదంటే ప్రత్యక్షంగా ఆ వినాయకుడిని మనం ఇక్కడ దర్శనం చేస్తున్నామంటే ఇక్కడ ఎందరో భక్తులు ప్రియతమైనటువంటి ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు శ్రీ శ్రీ అత్మూరి ప్రభాకర్ రావు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ ఆర్యవైశ్య వాసవి కన్నికా పరమేశ్వరి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉచితంగా వినాయకులను ఇవ్వడం, అలాగే ఉచితంగా వ్రతకల్పాలు ఇవ్వడం అనేది ఎంత గొప్పదైన విషయం అంటే ఇదంతా ఆయన జయించుకునే భాగ్యం, మనం నిమిత్త మాత్రులే. ప్రతి ఆత్మలోనూ పరమాత్మ అంటూ జాతి మతాలకు అతీతంగా భాషా భేదాలకు అతీతంగా అందరూ కూడా సమానంగా ప్రతి ఆత్మలో చైతన్యకాంతి వెలుగుతుందని స్వామి దీవెనలు మనకెప్పుడూ ఉండాలని అమరవాదిగా ఆనందంగా ఈరోజు అనేకమైనటువంటి ప్రవచనాలలో స్వామి యొక్క దీవెనలు అందరికీ ఉండాలని ఈరోజు అనేకమైన ప్రవచనాలు చెప్తుంటాను. కాబట్టి రేపు కూడా ఆ యొక్క ఓం ఛానల్లో గణపతి పూజ ఎలా చేయాలి, 21 ఏకవింశతి పత్రాలు పూజ ఎలా చేయాలి, వారి యొక్క అష్టదవ్యాల నైవేద్యం ఎలా ఇవ్వాలి, సాయంకాలం పూట కూడా ఆ యొక్క భృగు మహర్షి సోమకాంత మహారాజుకు గణేష పురాణం ఎలా చెప్పాడో ఆ వ్యాస మహర్షి బ్రహ్మ దగ్గర విన్నది, ఆ వ్యాస మహర్షి రాసింది, అది సూతుడు శౌనకామందులకు చెప్పింది, అది భృగువుకి ఆ భృగు మహర్షి సోమకాంతునికి చెప్పి
అతని యొక్క ప్రారంభ కర్మను తొలగించే విధంగా గణపతి ఆశీస్సులు అందించిన ఇతివృత్తాలన్నీ కూడా మనం ఈనాడు సూక్ష్మంగా తెలుసుకుంటున్నాం అంటే అందరికీ కూడా ఆ గణపతి పసుపు కాంతితో మొట్టమొదట ఆయన్ను ఒక తమలపాకు పైన బియ్యంలో ఆ గణపతిని పూజించి తర్వాతనే మనం ఏ పూజైనా చేయాలి కాబట్టి అన్నిటికీ ఆడ్యుడు గణపతి అందుకే అంటారు ఆడ్య గణపతి అందుకోరా పూజలందుకోరా నీవే తప్ప మాకు ఎవరు లేరురా నీ పాదముల శరణు మాకురా కావరా మము బ్రోవరా అమరవాదిగా పదములు అందించదా ఆరహము నీ దాసుడ నేనేగాదా ఓం గణేశాయ నమః. మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కన్వీనర్ సందీప్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. ఈసారి 68వ సారి ఖైరతాబాద్ మహావినాయకుడు ఉత్సవాలు జరుపుతున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 50 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు అనేది ఖైరతాబాద్ వినాయకుడు. ఖైరతాబాద్లో ఈ వినాయకుడు తయారు చేస్తున్నటువంటి మట్టి గణపతి ఫస్ట్ టైం మనము 67 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా చేస్తున్నాము. ఇది దీన్ని తయారు చేయడానికి 150 మంది కార్మికులు రాత్రింబాలు కష్టపడి జూన్ 10వ తారీఖున స్టార్ట్ చేసాను. ఇప్పటివరకు కలర్స్ అయిపోయినాయి. ఇది బ్యారికేట్లు అన్ని ఏర్పాటు చేసి బ్యారికేట్ కొట్టినాము, కట్టలు కూడా ఇప్పేసినాము. రేపు ఉదయం 10 గంటలకు 10:30 గంటలకు రాష్ట్ర గవర్నరు తమిళసై గారు వారిసే మొట్టమొదటి పూజా కార్యక్రమం ఉంటుంది. చాలామంది భారీగా ప్రజలు వస్తారు, భక్తులు. వాళ్ళందరూ సౌకర్యార్థం ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? మనము ప్రతి సంవత్సరం ఎట్లాగైతే ఏర్పాటు చేస్తాం, బారికేడ్స్, అడుగడుగున్న పోలీసు, సీసీ కెమెరాలు అన్ని విధాలు ఏర్పాటు చేసాము. భక్తులు మీరు వచ్చి లైన్లో వచ్చి దర్శించుకోవాలి. మీ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వాలంటీర్స్ కానీ ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ పెడతాము. ఏ విధంగా మీరు లోటు లేకుండా మీకు అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యం ఏర్పాటు చేస్తాము. లక్షలాది మంది భక్తులు వచ్చినా, 2 లక్షల మంది భక్తులు జైలు వచ్చినా కానీ వాళ్ళ గురించి మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాం. గవర్నర్ గారితో పాటు ఇతర ప్రముఖులు, ముఖ్యులు ఎవరు వస్తున్నారు? మా అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు, మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లా అందరికీ ఆహ్వానించినాము. వారు మంత్రి ఈ వారితో పాటు ఇక్కడికి గవర్నర్ గారు వస్తారు. మొట్టమొదటి పూజ మన ఆనుమతి అది. దాంతోపాటు అందరూ ఎవరు వచ్చినా కానీ వారి భక్తితో దర్శించుకుంటారు. నాగార్జున మన హుస్సేన్ సాగర్ లో ఉండదు ఈసారి నిమజ్జనం అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఏముండదండి, మాకు లెటర్ కూడా ఇచ్చారు వాళ్ళు, ఏముండదు. హుస్సేన్ సాగర్ లోనే ఉంటుంది. పిఓపి విగ్రహాలు అక్కడ వేయద్దు అన్నారు. మరి మట్టి వినాయకుడు, మట్టి వినాయకుడు హుస్సేన్ సాగర్ లోనే వేస్తాం. మేము మాత్రము 9వ తారీఖు నాడు అనంత చతుర్దశి మట్టి గణేశుడిని వినాయక సాగర్ నిమజ్జనం చేస్తాం. చివరిగా లడ్డు ఎక్కడి నుంచి వస్తుంది ఈసారి? లడ్డు అనేది ప్రతి సంవత్సరము తాపేశ్వరం నివాసి మల్లిబాబు గారు తెస్తుండే 5 రోజులు చిన్న 6 టన్నులు కూడా తెచ్చిండు ఆయన. ఇప్పుడు ఎవరు తెచ్చినా కానీ భక్తుని దేవుని పాదాల దగ్గర పెట్టి ఒకటో రోజు అదే రోజు సాయంత్రం భక్తులకు ఉచితంగా పంచిపెట్టేస్తాం. జై జయ గణేష. గజాననం భూతగడాది సేవితం కపిత జంబూ పలసారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. జై గణేష, జై జయ గణేష. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమంచ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవం బాలచంద్రం చ దశమంతు వినాయకం.